రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన రంజాన్ వేడుకల కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కల రాము పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సమాజానికి ప్రధానమైన పండుగ సందర్భంగా సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆధ్వర్యంలో ముస్లిం వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వంతో అనేకసార్లు చర్చలు జరిపిందని రాము తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రం నర్సయ్య, మహిపాల్, వంగరి అనిల్ తదితరులతో పాటు పలువురు ముస్లిం సోదరులు హాజరయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రామన్న గారు, మరి మా ఇన్ఛార్జి ఎర్రం నర్సన్న గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ మా ఇంటికి ఇఫ్తార్ కోసం రావడం జరిగింది. ఇందు మూలంగా మా ముస్లిం ప్రజలకు అని మన రుద్రంగి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తెలుపుతున్నాను. ఈరోజు రుద్రంగి గ్రామానికి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలపడానికి కొరకు సిరిసిల్ల అడుకోట నుండి వైఎస్ఆర్సిపి టీపీ జిల్లా అధ్యక్షులు రామన్న గారు రావడం జరిగింది. దాంతోపాటు నేను కూడా రుద్రంగిలో ఉన్న ముస్లిం అందరికీ, వేములవాడ కాన్సీలో ఉన్న ముస్లిం అందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో మరి పవిత్రమైన రంజాన్ 30 రోజుల పాటు పవిత్రంగా ఉండి మరి 30 రోజుల తర్వాత ఈద్ జరుపుకుంటారు ముస్లిం సోదరులందరూ. అదే రకంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండి ఉన్నటువంటి ముస్లిం సోదరులకు, మరి మహిళలకు వాళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే రకంగా ఎమ్లవాడ నిజవర్గ ప్రజలకు మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవిత్రంగా ఉండే రంజాన్ మాసంలో హిందువులు ముస్లింలు కలిసికట్టుగా చేసుకునే ఈ పండుగ నియంగా ఆదర్శం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము కూడా రంజాన్లో ఖచ్చితంగా వారం రోజులు కూడా మేము ఉపవాసం ఉండడం కూడా జరుగుతుంది. అదే రకంగా మా అధినేత్రి వైఎస్ శర్మిలారెడ్డి గారు కూడా ప్రతి రంజాన్ మాసంలో ముస్లిం పెద్దలందరూ కూడా మా లోటస్ పాండ్లో కానీ మొన్న పాదయాత్రలో కూడా అక్క దగ్గర కూడా రంజాన్ పవిత్ర రంజాన్ మాసంలో ఆమె ఇఫ్తారు ఇవ్వడం కూడా జరిగింది. అదే రకంగా ప్రజలందరూ, ముస్లిం సోదరులందరూ, మహిళలు సోదరులందరూ ఈ రంజాన్ పండుగ మంచిగా జరుపుకోవాలని, మరెన్నో కష్టాలు ఏం కష్టాలు రాకుండా చూడాలని చెప్పి ఆ అల్లాను వేడుకుంటూ మరి పవిత్ర రంజాన్ తోన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.